వాలంటీర్లు మరి కొంతమంది పిలిచారు అనేది, అందరూ రాలేదు ఎందుకంటే కొంతమంది ఆల్రెడీ రిజైన్ చేసి ఉన్నారు కదా సస్పెండ్, వాళ్ళు కూడా రాకపోవడం అవసరం తెలిసి వచ్చిందా ఉంటే బాగుండేది. లాజిస్టిక్స్ అనేటటువంటిది చాలా పెద్ద వర్క్. అవును, ప్రభుత్వాలకి అంటే జగన్మోహన్ రెడ్డి పరిపాలనలో ఒక పర్ఫెక్ట్ పర్మనెంట్ లాజిస్టిక్స్ ఏర్పాటు చేసేసాడు. వెహికల్స్ అనేటువంటి ఇప్పుడు 108లు 104లు ఇవి భారీగా కొనుగోలు చేసి మౌలిక సదుపాయాలు ప్రిపేర్ చేసి పెట్టాడు. జస్ట్ మనం దాన్ని వాడుకున్నాం అంతే. ఇప్పుడు మామూలుగా వరదలు వచ్చినప్పుడు పెద్ద సమస్య ఏంటంటే రవాణా శాఖ వాళ్ళకి పెద్ద పని చెప్తారు, మీరు అర్జెంటుగా లారీల వాళ్ళందరితో మాట్లాడి లారీలనే మనకి పనిచేయాలి అని. లారీల వాళ్ళు ఏమంటారు, మాకు డబ్బులు ఎవరు ఇస్తారంటారు. వీళ్ళు దబాయించాలి, తిట్టాలి. వాడి దగ్గర 10 లారీలు ఉంటే ఇలా బాధపడలేక పోరుపడలేక 1-2 పంపిస్తారు. ఎందుకంటే డ్రైవర్లను కూడా పట్టించుకోదు గవర్నమెంట్. ఏ గవర్నమెంట్ ఆఫీషియల్స్ మేము సమకూర్చి పెట్టామని ముఖ్యమంత్రి దగ్గరకు మంత్రుల దగ్గరకు వెళ్ళి బిల్డప్ ఇచ్చుకుంటారు తప్పించి, ఇదిగో ఇన్ని బండ్లు వచ్చినాయి, ఇన్ని లారీలు వచ్చినాయండి, మనకి ఒక్కొక్క లారీకి రోజుకి ఇంత ఖర్చు అవుతుంది, మనం ఎంత ఇద్దామని ఏం చెప్పరు. అదంతా ఒక మొరటుగా ఉంటుంది. మనం ఇన్నేళ్ల నుంచి చూస్తున్న సహాయక చీరల విషయంలో మొరటగా ఉంటుంది. దాంతో 10 లారీలు ఉన్నోడు కూడా 1-2 ఇస్తాడు తప్పించి ఇవ్వడు. అదేమంటే ఏం చేస్తారు సార్, ఇంకేం చేయమంటారు సార్ మమ్మల్ని? ఒకరోజు ఒక లారీకి మామూలుగా అయితే మేము ఎంత ఛార్జ్ చేస్తాం మీకు తెలుసు, 30,000-40,000 ఛార్జ్ చేస్తాం. మీకు ఫ్రీగా ఒక రోజుకి పెడితే 40,000 రూపాయలు మాకు లాస్ అయినట్టే కదండి, ఇంకెంత మేము చేయమంటారు అంటాడు. ప్లస్ ఇక్కడ వీడు 1 లారీనో 2 లారీలో 5 లారీలో పెట్టినందుకు గాను రేపు పొద్దున వాళ్ళు అక్రమ రవాణా చేసేదాన్ని వాళ్ళ జోలికి పోవద్దని చెప్తారు. మీరు హెల్ప్ చేయండి మరి మాకు అని భయ డిమాండే చేస్తారు. వీళ్ళు కూడా అంతకుమించి ఏం చేయగలరు, లేదంటే అడ్డం తిరిగితే ఏం చేస్తారు వీళ్ళు? అయితే గీతే కేసులు పెట్టి వేధించారు.